రాబోయే నెలలో సాఫ్ట్ బాల్ స్టేట్ మీట్ జరగనున్న నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సెలెక్షన్స్ మరియు టోర్నమెంట్స్ నిర్వహించారు. దీనిలో ఎన్నికైన వారిని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో ఆడనున్నారు. 14 పాఠశాలల క్రీడాకారులు ఈ రోజు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ప్లేయర్ మాజీ గ్రంథాలయ డైరెక్టర్ చెట్పల్లి సుధాకర్ అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వెంకటేష్, స్థానిక పీటీలు శ్రీరామ్, వెంకటేష్ సామంత్ తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్బాల్ గేమ్ ను డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. సాఫ్ట్బాల్ ఆధ్వర్యంలో మంచి టీం అంటే ఇందులో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి నెక్స్ట్ జరగబోయే స్టేట్ లెవెల్ సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని స్కూల్స్లో సాఫ్ట్బాల్ గేమ్ అన్నది ఇంతకుముందు 2009 వరకు 7 వరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్బాల్ ప్లేయర్ని నేను 2007 ఆ గేమ్తోనే ఆ గేమ్ మీద ఉన్న ఉద్దేశంతోనే అంటే ఆసక్తితోనే సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. సెక్రటరీ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ కరోనా ఏ టోర్నమెంట్ జరిగిన టైంలో మన జూనియర్స్ ఫస్ట్ జూనియర్ గర్ల్స్ తర్వాత మన సెకండ్ టోర్నమెంట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహించడం జరిగింది. ఆ క్రెడిట్తోనే మన క్రీడాకారులు అన్నది ఖచ్చితంగా సాఫ్ట్బాల్ ఆడాలన్న ఉద్దేశంతో పీటీలు వాళ్ళ స్కూళ్ళలో క్యాంపులు నిర్వహించి కోచింగ్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభ కనబడిన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత అదేవిధంగా జగిత్యాలలో సాఫ్ట్వేర్ సంబంధించి క్రీడాకారులు ఉన్నారు. కానీ వాళ్ళు యూనివర్సిటీకో లేదంటే ఒక టీంకో పరిమితమయ్యారు. కానీ ఆ జగిత్యాలలో ఆ గేమ్ను ఇంట్రడ్యూస్ చేసి జగిత్యాల పట్టణంలో టోర్నమెంట్ చేసిన గంట మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళదే. మరి కరోనా తర్వాత టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించలేని పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాలో జూనియర్స్ టోర్నమెంట్, అదేవిధంగా సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించి ఇక్కడ ప్రధానికానికి ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు జరిగేటువంటి జిల్లా స్థాయి సబ్ జూనియర్ కావచ్చు అదేవిధంగా ధోని కావచ్చు ఆ టీమ్ సెలక్షన్స్కి మరి క్రీడాకారులు విశేష స్పందన చూపిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభ పాడవాలు ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఇందులో బెస్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేసి వచ్చే నెలలో నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు క్రీడా పోటీలకు జగిత్యాల జిల్లా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి
వివిధ పాఠశాలల నుంచి పిల్లలు తీసుకొచ్చినటువంటి బీడీస్ కావచ్చు, బీఎస్ఎస్ కావచ్చు, కోచ్లు కావచ్చు, అదేవిధంగా క్రీడాకారులందరూ